బిగ్ బాస్ ఆరవ సీజన్లో కంటెస్టెంట్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో గేమ్ ఆడటం లేదని కామెంట్స్ ఎక్కువగానే వస్తున్నాయి ఇక బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో గానీ ఉండాల్సిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అర్హత లేని వాళ్ళు అలానే ఉంటున్నట్టు కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇక ఏడవ వారం అర్జున్ కళ్యాణ్ వెళ్ళిపోయిన విషయం తెలిసిందే ఇక అతను ఏడు వారాలకు ఎలాంటి రెమ్యునరేషన్ అందుకున్నాడని వివరలోకి వెళితే బిగ్ బాస్లో చివరి వరకు ఉంటారు అని అనుకున్న కొంతమంది కంటెస్టెంట్స్ ఊహించని విధంగా కొన్ని రోజులకే వెళ్లిపోతున్నారు ఇక టాప్ కంటెస్టెంట్స్లో ఒకరిగా అనుకున్న అర్జున్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది అతను గత మూడు వారాలలో చేసిన మిస్టిక్స్ కూడా అతన్ని బయటికి పంపించడానికి కారణమయ్యాయి ఈసారి చాలా వరకు కొన్ని విషయాలలో ఆడియన్స్ నుంచి అయితే నెగిటివ్ కామెంట్స్ గట్టిగానే వచ్చాయి ముఖ్యంగా ఎవరు కూడా చాలా బలంగా వారి క్యారెక్టర్ను హైలైట్ చేయడం లేదు ఆ విషయంలో కూడా అర్జున్ ఫెయిల్ అయ్యారు అతను అమ్మాయిలతో అప్పుడప్పుడు కాస్త రొమాంటిక్గా ఉండేందుకు ప్రయత్నం చేశాడు కానీ అందులో కూడా ఆడియన్స్కు పెద్దగా ఆకట్టుకున్నది లేదు ముఖ్యంగా బిగ్ బాస్ మొదలైనప్పుడు టాస్కులలో కూడా అతను పెద్దగా పోరాడింది ఏమీ లేదు దొంగ పోలీస్ ఛాలెంజ్లో కూడా అతను చాలా వరకు వెనకడుగు వేశాడు ఒక విధంగా ఆటలో ఎదురించి పోరాడాలి కానీ ఎవరైనా తప్పు చేస్తే వారిని సమర్థిస్తూ వెళ్లడం కూడా మరింత పెద్ద తప్పు అవుతుంది కొన్నిసార్లు ఆ విధంగా కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే అందుకున్నాడు అర్జున్ నాలుగో వారం లేదా ఐదో వారం వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత అతను మళ్ళీ ఒక్కసారిగా ట్రాక్లోకి వచ్చినట్టు అనిపించింది అలానే మిగతా అమ్మాయిలతో కూడా సరదాగా ఉండటం షోలో హైలైట్ గా నిలిచింది సత్య వాసంతులతో కూడా అతను అప్పుడప్పుడు చాలా క్లోజ్ గా కనిపించాడు కానీ ఆ కెమిస్ట్రీ ఎక్కువ రోజులు హైలైట్ కాలేకపోయింది ఏదేమైనా కూడా రొమాంటిక్ బాయ్గా ఈసారి బిగ్ బాస్ హౌస్లో హైలైట్గా నిలుస్తాడు అని అనుకున్న అర్జున్ చాలా తొందరగానే ఇంటి నుండి వెళ్ళిపోతున్నాడు ఈ కథను ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ ద్వారా తన రేంజ్ కు తగ్గట్టుగానే బాగానే అందుకున్నట్లుగా తెలుస్తుంది ఒక వారానికి ఇరవై వేలు అందుకున్నట్టు వచ్చిన అర్జున్ కళ్యాణ్ మొత్తంగా ఏడు వారాలకు ఒక లక్ష డెబ్బై వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఏమైనా కంటే మళ్ళీ గట్టిగా కొట్టండి